జై శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి విగ్రహ ప్రతిష్ట ఆహ్వానం, జి రాగంపేట. వినండి రామభక్తులారా, వినండి. మన కోదండరామస్వామి వారు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా విచ్చేయుచున్నారు. ఎంత ఆనందం! ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేము. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. ప్రతి ఇంటికి పండగే మన రామయ్య వచ్చే ఈ వేడుక. జనమంతా రామబంధువులే కదా. ఏ వేదమైనా ఎవరి స్వేదమైనా స్వామి సేవకే కదా. పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతా రామ లక్ష్మణ హనుమద్ విగ్రహాలకు ప్రతిష్టా కార్యక్రమం జరగనుంది. ఏప్రిల్ 21, 2024 ఈ మహోత్తర కార్యక్రమానికి పురోహితులు మంచి ముహూర్తం నిర్ణయించారు. ఈ కార్యక్రమము త్రయాహ్నిక ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంగా 3 రోజుల పాటు జరగనుంది. ఈ పూజా కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు అనగా 19వ తారీఖు శుక్రవారం రోజున విఘ్నేశ్వర పూజతో మంగళ వాయిద్యాలు, విఘ్నేశ్వర పూజతో మొదలై వివిధ పూజా కార్యక్రమాలతో మొదలై సాయంత్రం జలాదివాసంను నిర్వర్తిస్తారు. అనగా మూలమూర్తిని పవిత్రమైన జలంతో అభిషేకిస్తారన్నమాట. ఈ జలాదివాసం కార్యక్రమంలో భక్తులందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భాగస్వాములు కావచ్చు. అనగా కలశాలతో పవిత్రమైన జలాన్ని, కలశాలు అనగా మీ ఇంట్లోని ఏదైనా పాత్ర బిందె తీసుకొని పసుపు కుంకుమతో అలంకరించి తోరము కట్టిన పాత్రను కలశం అంటారు. ఈ కలశాలతో పవిత్రమైన జలాన్ని తీసుకుని వచ్చి మూలమూర్తిని అభిషేకించుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అదేవిధంగా 2వ రోజు 20వ తారీఖు శనివారం రోజున క్షీరాదివాసము మరియు ధాన్యాదివాసము నిర్వహిస్తారు. క్షీరాదివాసము అనగా మూలమూర్తిని ఆవు పాలతో అభిషేకిస్తారు. అదేవిధంగా ధాన్యముతో మూలమూర్తిని అభిషేకించడాన్ని ధాన్యాదివాసము అంటారు. ఈ క్షీరాదివాసం కార్యక్రమంలో భక్తులందరూ ఆవు పాలను తీసుకుని వచ్చి మూలమూర్తిని తామే స్వయంగా అభిషేకించుకోవచ్చు. అదేవిధంగా శనివారం రోజునే ధాన్యాదివాసం కూడా నిర్వహిస్తున్నారు. అంటే మూలమూర్తిని ధాన్యంతో అభిషేకించుకోవడం, ధాన్యమును తీసుకుని వచ్చి మూలమూర్తిని అభిషేకించుకోవచ్చు. ఇక 3వ రోజు అనగా 21 ఆదివారం రోజున అనగా మన సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ప్రతిష్ఠించే రోజున విగ్రహాలను ప్రతిష్ఠించేటప్పుడు నవధాన్యాలను విగ్రహాల కింద వేసుకోవచ్చు. కావున తామెల్లరూ ఈ పూజా కార్యక్రమాల్లో అనగా జలాదివాసము, క్షీరాదివాసము, ధాన్యాదివాసము కార్యక్రమాల్లో పాలు పంచుకుని ధన్యులు కాగలరని కోరుకుంటున్నాము. ఈ మహోన్నత ప్రతిష్టా కార్యక్రమానికి తామెల్లరూ ఆహ్వానితులు. ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతున్న జి రాగంపేట గ్రామ ప్రజల ఆనందానికి అవధుల్లేవు. తామెల్లరూ ఈ ప్రతిష్టా కార్యక్రమానికి విచ్చేసి రామభక్తి పారవశ్యంలో ఆనంద పరవశులవుతారని కోరుకుంటున్నాము. ప్రతిష్ట అనంతరం రాములవారి నీడలో అన్నప్రసాదములు స్వీకరించి స్వామివారి ఆశీర్వచనములు పొందగలరు. జై శ్రీరామ్.